హనుమాన్ వర్సెస్ గుంటూరు కారం టాలీవుడ్లో ప్రజెంట్ నడుస్తున్న హాట్ టాపిక్ ఇదే. మహేష్ సినిమాపైకే పోటీకి వస్తారా అంటూ మహేష్ ఫ్యాన్స్ ఆ సినిమాపై మండిపడుతుంటే, చిన్న సినిమాకు అన్యాయం జరుగుతోంది, కనీసం 10% థియేటర్లను కూడా ఇవ్వరా అంటూ హనుమాన్ సినిమా సానుభూతి పరులు విమర్శలు చేస్తున్నారు, ఆక్రోషాన్ని వెళ్ళగక్కుతున్నారు. అసలు ఈ రచ్చంతా ఎందుకు వచ్చిందయ్యా అంటే ఒకే ఒక్క కారణం వల్ల. ఆ కారణం ఏమిటో కాదు, రిలీజ్ డేట్. అవును, రెండు సినిమాలు కూడా ఒకే రోజు రిలీజ్ అవుతూ ఉండటంతోనే ఈ అసలు సమస్య వచ్చింది. అలా కాకుండా రెండు సినిమాలు వేరే వేరే డేట్లలో కనుక రిలీజ్ అయ్యి ఉంటే అసలు ఈ పెంట అంతా ఉండేదే కాదు. కానీ అటు హనుమాన్ సినిమా కానివ్వండి, ఇటు గుంటూరు కారం సినిమా కానివ్వండి, రెండు కూడా ఏమాత్రం వెనక్కు తగ్గడం లేదు. జనవరి 12వ తారీఖున వస్తాము అని భీష్మించుకుని కూర్చున్నారు. అసలు ఈ రెండు సినిమాలు కూడా అంత పంతంత ఉండడానికి కారణాలు ఏమిటి? మహేష్ సినిమా రిలీజ్ డేట్నే రావాలని పంతం మీద హనుమాన్ సినిమా నిర్మాత ప్లస్ డైరెక్టర్ ఉండడానికి కారణాలు ఏమిటి అన్నది ఇప్పుడు చూద్దాం. ముందుగా గుంటూరు కారం సినిమా విషయానికి వద్దాం. నిజానికి రిలీజ్ డేట్ విషయంలో మాట మార్చింది మాత్రం గుంటూరు కారం సినిమాయే. వాస్తవానికి ఈ సినిమాను జనవరి 13వ తారీఖున రిలీజ్ చేస్తామని ముందుగా అనౌన్స్ చేశారు. ఆ తర్వాత ఎందుకో ఏమో కానీ ఆ డేట్ను మళ్ళీ ముందుకు మార్చారు. హనుమాన్ సినిమా రిలీజ్ అవుతున్న రోజునే రిలీజ్ చేసేందుకు రెడీ అయ్యారు. సో రిలీజ్ డేట్ విషయంలో మాత్రం ఓ రకంగా గుంటూరు కారం సినిమా నిర్మాతలు మిస్టేక్ చేసినట్టే లెక్క. సరే, దాన్ని పక్కన పెడితే జనవరి 12వ తారీఖున శుక్రవారమే ఈ సినిమా ఎందుకు విడుదల అవ్వాలి అనడానికి కారణాలు ఏమైనా ఉన్నాయా అని ఆలోచిస్తే ప్రత్యేక కారణాలు కానీ ఏమీ కనిపించడం లేదు. ఈ సినిమాను జనవరి 11వ తారీఖున అయినా రిలీజ్ చేయొచ్చు, అన్ని కుదిరితే జనవరి 10వ తారీఖున కూడా రిలీజ్ చేసుకోవచ్చు. మహేష్ సినిమాకు ఉండే క్రేజ్, మహేష్ రేంజ్కు కేవలం సంక్రాంతి పండుగే సందర్భం కానక్కర్లేదు. సంక్రాంతికి వస్తేనే మహేష్ బాబు సినిమా హిట్ అవుతుంది అని అనుకోవడానికి కూడా వీల్లేదు. అందులోనూ మహేష్కు ఈసారి గురూజీ గారు కూడా తోడయ్యారు, త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు జతగట్టారు. కాబట్టి సంక్రాంతి పండుగ ఓ 5 రోజుల ముందే స్టార్ట్ అయిపోతున్నట్టుగా కూడా లెక్కేసుకోవచ్చు. కానీ ఆ పని మాత్రం గుంటూరు గారి సినిమా నిర్మాతలు చేయటం లేదు. జనవరి 12వ తారీఖునే వస్తామని పట్టుబట్టుకున్నారు. దీనికి ప్రధాన కారణం ఏమిటయ్యా అని ఆలోచిస్తే వారికి ఉన్న బ్యాక్గ్రౌండే అని మాత్రం పక్కాగా చెప్పుకోవాల్సి ఉంటుంది. అవును, మహేష్ బాబుకు ఉన్న స్టార్డమ్ను బట్టి మెజార్టీ థియేటర్లు ఎలాగో మా సినిమాకే దక్కుతాయి అన్నది నిర్మాతల డిస్ట్రిబ్యూటర్ల నమ్మకం. అందులోనూ మహేష్ బాబు సినిమాను ఈసారి నైజాంలో దిల్ రాజు గారు కొన్నారు. అంతేకాదు, ఉత్తరాంధ్రలోను కృష్ణా జిల్లాలోనూ ఆయనకు థియేటర్లు ఉన్నాయి కూడా. సో దిల్రాజు అండ ఉంది కాబట్టి, ఆయనే డిస్ట్రిబ్యూటర్ కాబట్టి గుంటూరు కారం సినిమాకు అసలు థియేటర్ల విషయంలో సమస్యే లేదు. తడిగుడ్డ వేసుకుని తాపీగా పడుకోవచ్చు కూడా. అది గుంటూరు కారం సినిమా పరిస్థితి. చేతి నిండా థియేటర్లు ఉన్నాయి. అంతకు మించిన స్టార్డమ్ ఉన్న స్టార్ మహేష్ బాబు సినిమా ఇది. మరి అన్ని విషయాల్లోనూ మేమే తోపు అయినప్పుడు మేమెందుకు వెనక్కు తగ్గాలి అన్న ఇగోయే, అవును ముమ్మాటికి ఇగోయే ఈ డేట్ విషయంలో పంతానికి పోవడానికి ప్రధాన కారణం. చిన్న సినిమా కదా, ఎందుకు వచ్చిన ఇబ్బంది అయ్యా, మా మాట వినండి అని చెప్పినా కూడా హనుమాన్ సినిమా నిర్మాత ప్లస్ దర్శకుడు ప్లస్ హీరో అస్సలు వినటం లేదు కదా. మరి మేమేం చేస్తాం, అసలు వాస్తవాలు వాళ్ళకి చెప్పాం, థియేటర్లు మీకు చాలా చాలా తక్కువే వస్తాయని కూడా చెప్పాము. అదంతా విన్న తర్వాత కూడా మీరు ఎన్ని థియేటర్లను ఇస్తే అన్ని థియేటర్లలోనే విడుదల చేసుకుంటామంటూ వాళ్ళు మాట్లాడుతుంటే మేమేం చేస్తామన్నది దిల్రాజు గారు వాదన. అందుకే ఆయన నిన్న జరిగిన ప్రెస్ మీట్లో కూడా అదే మాటలను మాట్లాడారు. హనుమాన్ సినిమా వాళ్ళకు వేరే వేరే ఇష్యూస్ ఉన్నాయి. వాళ్ళు ఖచ్చితంగా 12వ తారీఖునే రావాలి అంటున్నారు. కాబట్టి పెద్ద సినిమా కాబట్టి మహేష్ సినిమాకు ఎక్కువ స్క్రీన్లు దక్కుతాయి. ఆ తర్వాత సీనియర్ హీరోలు అయిన వెంకటేష్, నాగార్జున గారి సినిమాలకు థియేటర్లు ఎక్కువగా దక్కుతాయి. ఆ తర్వాత చివరిగా హనుమాన్ సినిమాకు థియేటర్లను చూస్తామంటూ దిల్రాజ్ గారు మాట్లాడారు. సంక్రాంతి సినిమాల్లో చిట్ట చివరన 4 సినిమాగా హనుమాన్ సినిమాను ఆయన చేర్చారు. సో ఆయన మాటలను బట్టి చూస్తేనే అర్థమవుతోంది ఆ సినిమాకు ఏ రేంజ్లో ఎంత తక్కువ స్థాయిలో థియేటర్లను ఇస్తారు అన్నది. ఆయన దగ్గర ఉన్న బలం థియేటర్లు, అందుకే అంత ధీమాగా అంత గట్టిగా అంత బలంగా పదే పదే చెప్తున్నారు. సో గుంటూరు కారం సినిమా జనవరి 12నే రావడానికి ప్రధాన కారణాలు ఏమిటయ్యా అంటే దిల్రాజు గారి పంతం అని చెప్పుకోవాల్సి ఉంటుంది. కావాలంటే గుంటూరు కారం సినిమాను ఒకరోజు ముందుకు జరిపినా మహేష్ బాబు గారి సినిమాకు వచ్చే నష్టం ఏమీ లేదు. కానీ దిల్రాజు గారు అలా చేయటం లేదు. ఇక హనుమాన్ సినిమా విషయానికి వద్దాం. జనవరి 12వ తారీఖున మా సినిమాను రిలీజ్ చేస్తున్నాం అని మొట్టమొదటిగా ప్రకటించిన సినిమా హనుమాన్ సినిమాయే. ఈ విషయంలో కూడా ఎవరూ తప్పు పట్టడానికి వీల్లేదు, తప్పు పట్టలేరు కూడా. కానీ ఉన్నట్టుండి ఉరిమురిమి మంగళం మీద పడ్డట్టుగా గుంటూరు కారం అనే పిడుగు కాస్త హనుమాన్ సినిమాపై పడింది. దీంతో హనుమాన్ సినిమా చాలా చాలా ఇబ్బందులను అయితే ఎదుర్కొంటుంది. వాస్తవానికి ఆ సినిమాకు వచ్చిన క్రేజ్ దృష్ట్యా అసలు ఈ సినిమాకు ఇబ్బందులే రాకూడదు. పెద్దగా డబ్బులు ఖర్చు చేయకుండానే హనుమాన్ సినిమాకు హైప్ క్రియేట్ అయింది. ఎప్పుడో ఆది పురుష్ సినిమా విడుదలైనప్పుడు ఈ హనుమాన్ సినిమా కూడా విడుదల కావాల్సి ఉంది. కానీ హనుమాన్ సినిమా టీజర్కు వచ్చిన రెస్పాన్స్ను చూసిన తర్వాతే ఆ సినిమా టీం మనసు మార్చుకుంది. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాలు
కోల్కతాల నుంచి డిస్ట్రిబ్యూటర్లు, సినీ ప్రముఖులు హనుమాన్ సినిమా టీంను కాంటాక్ట్ అవ్వటం, ఆ ప్రాజెక్టులో భాగం అవటం, డిస్ట్రిబ్యూషన్ హక్కులను కొనుగోలు చేసుకోవటం వంటివి చేస్తూ ఉండటంతో హనుమాన్ సినిమా పరిధి విస్తరించింది. కేవలం తెలుగు సినిమాగా తీయాలి అనుకున్న సినిమా కాస్త ప్యాన్ ఇండియన్ సినిమాగా అయిపోయింది. అంతేకాదు ఇతర దేశాల భాషల్లో కూడా రిలీజ్ చేస్తూ ప్యాన్ వరల్డ్ సినిమా అయిపోయింది. కంటెంట్ అన్నది ఈ సినిమాకు ప్రమోట్ చేసింది. ఈ సినిమా టీం ప్రచారం చేసిన దానికంటే ఆ సినిమా కంటెంట్ చేసిన ప్రచారమే ఈ సినిమాకు కలిసి వచ్చింది. ఇన్ని పాజిటివ్ అంశాలు ఉన్నాయి కదా, మరి జనవరి 12వ తారీఖున ఎందుకు రావాలి? ఒకరోజు ముందుగా అంటే జనవరి 10న కానీ 11న కానీ హనుమాన్ సినిమాను రిలీజ్ చేసుకోవచ్చు కదా అన్న ప్రశ్న కూడా ఓ సెక్షన్ ఆడియన్స్ నుంచి వస్తోంది. నిజమే, హనుమాన్ సినిమా టీం చాలా పంతంతో ఉంది. అవతల ఉన్నది మహేష్ బాబు సినిమా అయినా కూడా వెనక్కు తగ్గటం లేదు. థియేటర్లు చాలా తక్కువే దక్కుతాయి అని చెప్పినా కూడా వెనక్కు తగ్గటం లేదు. బెంచ్ కాటలో మహేష్ బాబు, వెంకటేష్, నాగార్జున వంటి వాళ్ళు వస్తుంటే అదే హైవే మీద మీరు సైకిల్పై వెళ్ళడం అవసరమా, పక్కకు తప్పుకోవచ్చు కదా అని అడిగితే ఆ సైకిలే జెట్ స్పీడ్తో దూసుకెళ్ళొచ్చు కదా, ఆ సైకిల్ పవర్ ఎక్కువే అయి ఉండొచ్చు కదా అంటూ లాజిక్లను మాట్లాడుతున్నారు, తెలివిగా మాట్లాడుతున్నారు. అంత పంతం ఎందుకయ్యా అని ఆరాధిస్తే కొన్ని కారణాలు కనిపిస్తున్నాయి. అందులో మొట్టమొదటిది ఫ్రీ పబ్లిసిటీ. ఆల్రెడీ హనుమాన్ సినిమాకు పబ్లిసిటీ అవసరమే లేదు. ఆ సినిమా ట్రైలర్, టీజర్లే ఇప్పటికే అవసరానికి మించిన పబ్లిసిటీ చేసేసాయి. అయితే తెలుగు ఆడియన్స్లో ఇంకా బలంగా పబ్లిసిటీ చేసుకోవడానికి గుంటూరు కారం సినిమా రిలీజ్ అవుతున్న రోజే హనుమాన్ సినిమాను కనుక రిలీజ్ చేస్తున్నారు అని అనుకోవడానికి ఆస్కారం ఉంది. ఒకే రోజు రిలీజ్ అవుతున్నాయి కాబట్టి ఇంత రచ్చ జరుగుతుంది, సోషల్ మీడియాలోనూ ఇంత చర్చ జరుగుతోంది. హనుమాన్ సినిమాపై కాస్త కోస్తో సానుభూతి కూడా కలుగుతుంది. ఆ సినిమాకు అన్యాయం జరుగుతుందన్న డిమాండ్ కూడా వినిపిస్తున్నాయి. అదే ఈ రెండు సినిమాల రిలీజ్ డేట్లు కనుక వేరువేరు అయి ఉండి ఉంటే ఇంత రచ్చ జరిగి ఉండేదే కాదు. ఇది మాటికి నిజం. ఈ హనుమాన్ సినిమా ప్రస్తుతం యూత్ల వరకే రిజిస్టర్ అయ్యింది. దీన్ని ఫ్యామిలీ ఆడియన్స్లోకి, గ్రామీణ ఆడియన్స్లోకి ఇంకాస్త బలంగా వెళ్లేలా చేయాలంటే గుంటూరు కారం సినిమాపై పోటీగా వస్తేనే, బిగ్ డిబేట్లు జరిగితేనే అది సాధ్యం అవుతుందని హనుమాన్ సినిమా టీం అనుకుని ఉండవచ్చు. అదే సమయంలో గుంటూరు కారం సినిమాపై పోటీగా వస్తే ఫ్రీ పబ్లిసిటీ వస్తుంది కూడా అన్నది కారణం కావచ్చు. ఇది ఓ అనుమానం మాత్రమే. కాకపోతే హనుమాన్ సినిమాకు ఫ్రీ పబ్లిసిటీ అయితే జరుగుతున్న మాట వాస్తవమే కదా. ఇక రెండో కారణం కంటెంట్ మీద ఉన్న నమ్మకం. అవును, సైకిల్ను బెంచ్ కార్లను పోల్చుతూ హనుమాన్ సినిమా దర్శకుడు ప్రశాంత్ వర్మ ఓ కామెంట్ చేశారు. మా సైకిల్కు పవర్ ఎక్కువ, చిన్నగా స్టార్ట్ అయినా కూడా చివరకు వచ్చేసరికి అనుకున్నది సాధిస్తాము. మా సినిమాయే ఎక్కువ థియేటర్లలో చివరకు ఉంటుంది, మా సినిమాకు లాంగ్ రన్ ఎక్కువగా ఉంటుంది అంటూ ప్రశాంత్ వర్మ పదే పదే కామెంట్లు చేస్తున్నారు. అంతేకాదు వాస్తవానికి ఏ సినిమాను అయినా డిస్ట్రిబ్యూటర్లకు చూపించకుండానే జస్ట్ ట్రైలర్లు, టీజర్లు, పాటలను మాత్రమే చూపించి హక్కులను అమ్ముతూ ఉంటారు. కానీ ప్రశాంత్ వర్మ మాత్రం ఈ సినిమా అవుట్పుట్ను హిందీ డిస్ట్రిబ్యూటర్లకు ముందే చూపించారట, ఆ తర్వాతే ఈ సినిమా హక్కులను అమ్మారట. అంటే కంటెంట్పై ఎంత నమ్మకం లేకపోతే ముందే డిస్ట్రిబ్యూటర్లకు ఈ సినిమాను చూపిస్తారు, మీరే చెప్పండి. సో పోటీగా మహేష్ బాబు సినిమా ఉన్నా కూడా, ఇంకెవరి సినిమా ఉన్నా కూడా మా సినిమాలో ఉన్న కంటెంట్ జనాలను ఆకర్షిస్తుంది అన్న నమ్మకం అయితే హనుమాన్ సినిమా టీంకు ఉంది. అందుకే అదే డేట్కు ఫిక్స్ అయిపోయారు, పక్కకు జరగటం లేదు. ఇక మూడో కారణం హిందీ బెల్ట్. వాస్తవానికి ఈ సినిమాకు తెలుగులో ఎన్ని థియేటర్లు దక్కాయి, 100 అయినా థియేటర్లను ఇస్తారా అని అనుమానంగా మాట్లాడుకుంటూ ఉన్నాము. కానీ దేశవ్యాప్తంగా ఈ సినిమా 1000కి పైగా థియేటర్లలో విడుదలవుతుంది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా 1500 స్క్రీన్లలో రిలీజ్ అవుతుంది. అంటే తెలుగు రాష్ట్రాల్లో కంటే ఇతర రాష్ట్రాల్లోనూ, బాలీవుడ్లోనూ ఈ సినిమాకు రీచ్ ఎక్కువగా కనిపిస్తుంది. అంతేకాదు తెలుగులో వచ్చే ఆదాయం కంటే ఇప్పుడు ఇతర ప్రాంతాల్లో వచ్చే ఆదాయమే హనుమాన్ సినిమాకు ప్రధానంగా మారింది. అందుకే తెలుగులో వచ్చేది ఎంతైనా సరే దాన్ని బోనస్ కిందే లెక్కేసుకుని ఇతర రాష్ట్రాల్లో వచ్చే ఆదాయం వైపే వాళ్ళు లెక్కలు తీసుకుంటున్నారు. అంతేకాదు బాలీవుడ్ డిస్ట్రిబ్యూటర్లు ఈ సినిమా కోసమంటూ ఎప్పటి నుంచో థియేటర్లను మాట్లాడుకుని సెట్ చేసుకుని ఉంచుకున్నారు. ఇప్పుడు సడన్గా డేట్ను మార్చితే అన్ని చోట్ల కూడా ఇష్యూ వస్తుంది, అన్ని రాష్ట్రాల్లోనూ డిస్ట్రిబ్యూటర్లకు ఇష్యూ వస్తుంది. అందుకే డేట్ను మార్చడం అన్నది కుదిరే పని కాదు అన్నది హనుమాన్ సినిమా నిర్మాత వాదన. ఇది ఓ రకంగా కరెక్టే. కేవలం తెలుగు వర్షన్కు మాత్రమే అనుకుంటే డేట్ను మార్చుకోవడానికి ఇబ్బంది ఉండదు. కానీ ప్రపంచవ్యాప్తంగా అంతమంది డిస్ట్రిబ్యూటర్లు ఉన్నప్పుడు ఒక్కరోజు డేట్ను మార్చుకున్నా కానీ అప్పటికే డేట్లతో సహా ముందే థియేటర్ను లాక్ చేసుకున్న పాత సినిమాలు ఇబ్బందుల్లో పడతాయి, ఒప్పందాలను ఉల్లంఘించినట్టు అవుతుంది. అందుకే డేట్ను మార్చడం కుదరదు అని పక్కాగా తేల్చేస్తున్నారు. సో నాకు తెలిసి రెండో కారణం, మూడో కారణాలే ఈ విషయంలో హనుమాన్ సినిమా నిర్మాతలు పంతంతో ఉండటానికి ప్రధాన కారణాలు అనుకుంటున్నాను. చూడాలి మరి వీళ్ళ పంతం అన్నది మంచి ఫలితాన్ని ఇస్తుందో లేక వీళ్ళకే ఇబ్బందిని క్రియేట్ చేస్తుందో అన్నది. ఇదండి హనుమాన్ సినిమా, అలాగే గుంటూరు కారం సినిమాలు ఎందుకు ఇంత పంతంతో ఉన్నాయి అన్నదానికి సంబంధించిన వివరాలు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ముచ్చట ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.